నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్లోని నీళ్లు ఆకుపచ్చని రంగులోకి మారాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో పాటు వ్యర్థాలు వచ్చి చేరడంతో ఏటా ప్రాజెక్టులో నీరు రంగు మారుతోంది. అవే నీటిని ఆయకట్టు కాలువల ద్వారా పంట పొలాల సాగుకు విడుదల చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీరు దుర్వాసన వస్తున్నాయని, రంగు నీటి వల్ల పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు ఎగువన మహారాష్టలోని ధర్మాబాద్లోని పలు కెమికల్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను వరదలు వచ్చినప్పుడు నేరుగా గోదావరిలోకే వదులుతున్నారు. దీంతో నది నీళ్లు కలుషితం అవుతున్నాయని స్థానికులు తెలిపారు. మహారాష్ట ప్రభుత్వం కెమికల్ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రాజెక్టు అధికారులు వాపోయారు. ప్రాజెక్టులో చేపల వేటపై సుమారు 5,000 మత్స్యకార కుటుంబాలు ఆధారపడున్నాయి. నీరు కలుషితం కావడం వల్ల ప్రాజెక్టులో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు కూడా ఆందోళన చెందుతున్నారు. నీరు రంగు మారడంపై వెంటనే విచారణ చేపట్టాలని రైతులు మత్స్యకారులు కోరుతున్నారు.